నమస్కారం వెల్కమ్ టు కిచెన్ మంత్ర సో ముందుగా ఈటీవీ అభిరుచి కిచెన్ మంత్ర ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు సో దీపావళి అనగానే సో దీపాలతో వెలుగుని నింపే పండుగ అలాగే చిన్నపిల్లలకు వచ్చేవరకు క్రాకర్స్ అలా పటాసులు కాలుస్తూ చిచ్చుబుడ్లు కాకర పువ్వులు అన్నీ కూడా హ్యాపీగా జరిగిపోతుంది కదా అలాగే మన ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ని కూడా మనం ఇంటికి పిలిచేసి భోజనాలు పెట్టి స్వీట్స్ పంచుతూ హ్యాపీగా అందరు కూడా సెలబ్రేట్ చేసుకునే పండుగ మనకు ఈ దీపావళి సో ఈ దీపావళి రోజు ఒక స్పెషల్ గెస్ట్ మన దగ్గరకు వచ్చారు ఒక మంచి రెసిపీ చూపించడానికి సో తను ఎవరంటే మన మాస్టర్ షెఫ్ ఫస్ట్ సీజన్ విన్నర్ కృష్ణ తేజస్వి ఓకే సో ఇప్పుడు మీరు అందరికీ కూడా తిరిగిపోయింది అనుకుంటారు ఆ అమ్మాయి ఎవరో సో ఆ అమ్మాయిని మనం వెంటనే పిలిచేద్దాం సారీ షెఫ్ కృష్ణ తేజస్వి ఓకే కృష్ణ తేజస్వి వెల్కమ్ నమస్కారం నమస్కారం అండి ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు థాంక్యూ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు ఓకే సో వాళ్ళకి మొత్తం నేను ఒక టెంప్ట్ చేసి పెట్టేశాను ఓకే ఒక విన్నర్ మన దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక మంచి డిష్ దీపావళి అంటే స్వీట్స్ కదా yes సో ఒక మంచి స్వీట్ మామ్ ఈరోజు మీరు చేసి చూపించాలి తప్పకుండా చాలా మంచి స్వీట్ చేయబోతున్నాం మనం సో పేరు చెప్పేస్తారా అంటే వాళ్ళు కూడా ఆత్రంగా ఎదురు చూస్తారు ఇది చాలా ఫేమస్ స్వీట్ కానీ మనం కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటున్నాము ఇది బేసన్ మోదక్ మనం బేసన్ తో మోదకలు చేసుకుంటున్నాం మోదక అంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది వినాయక చవితికి ఎక్కువ చేసుకుంటాం కదా అవును కానీ ఇది పండక్కి మనం అన్ని పండగలకి చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటది హెల్తీగా కూడా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా షెఫ్స్ అంటేనే మనకు హార్డ్ గా ఉండే రెసిపీని కూడా ఈజీగా ఎలా మోల్డ్ చేయాలో వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి సో ఈ డిష్ కూడా ఏంటంటే మనకు తప్పకుండా మనం తయారు చేసుకోవాల్సిందే అంటే మోదక అనగానే చాలా మంది కూడా నేను ఇందాక చెప్పినట్టు వినాయక చవితి అనుకుంటారు అన్ని సీజన్లో కూడా చేసుకోవచ్చండి స్వీట్సే కదా మనం ఫ్రెండ్స్కి ఇచ్చినా రిలేటివ్స్కి ఇచ్చినా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినా కానీ చాలా బాగుంటుంది ఓకే సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఓకే సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి సో బేసన్ మోదక్ తక్కువ పదార్థాలే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి చాలా సింపుల్ కూడా చేయడము ఓకే సో స్టార్ట్ చేసేద్దామా యా స్టార్ట్ చేద్దాం ఓకే సో జ్యోతి ప్రజ్వల నేను చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ అయితే ఫిల్లింగ్ చేసుకుందాము దీనికి ఒక ఫిల్లింగ్ డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ చేసుకుందాము ఓకే చాలా సింపుల్ చాలా ఈజీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ లైట్గా కొంచెం ఘీ వేసుకుంటున్నాను దీంట్లోనే బెల్లం వేసుకుంటాను సో మనం తినే ఆ తీపికి సరిపడా మనకి ఎంత కావాలో అంత దాన్ని బట్టి ఓకే సో నెక్స్ట్ ఇంట్లో మనం ఇప్పుడు కొన్ని బాదాం యాడ్ చేసుకుందాము ఇందాక హెల్దీ అని అన్నారు కదా అదే హెల్దీ జీడిపప్పు చిరోంజి సారా పలుకులు యా నిన్ను చాలా రకాల పేర్లతో పిలుస్తాము ఓకే కొంచెం తక్కువ మంటలో కరిగాక తక్కువ మంటలో చేసుకుంటే మనకి మాడకుండా మంచిగా వస్తుంది yes ఇది అంటే దీంట్లో కావాల్సి ఎందుకు అని చెప్పినట్టు అక్రూట్స్ వేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉంటే పులుపు కూడా కావాలి కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకోండి అంజీర్ క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటుంది కదా అవును రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది మనది కారమలైజ్ అయిపోయింది దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకుందాం కొబ్బరి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీరేంటి ఈరోజు పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నారు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కదా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఫ్లేవర్ లో కొద్దిగా తేడాగా ఉంటుంది చిన్నగా కొంచెం చాలా తక్కువ అయిపోయింది చూడండి మనకి అంత దగ్గరకు వచ్చేసింది కొబ్బరి అంత దగ్గరకు వచ్చేసింది ఆఫ్ చేసేసుకుందామా చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది బెల్లంది ఎందుకంటే అది ఒకసారి కరిగిన తర్వాత చాలా హైలో ఉంటుంది చూసుకొని జాగ్రత్త
అది కరిగాక కూడా తర్వాత కూడా కొసేపటి వరకు కుక్ అవుతూ ఉంటుంది ఆ వేడిలో. అందుకే మనం కొంచెం ముందు పని చేసుకుంటుంటే బెటర్. ఇప్పుడన్నా లాస్ట్కి గసగసాలే, మనకు అది ఒక క్రంచీ క్రంచీగా నటీ నటీగా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది కూడా నోటికి. క్వాంటిటీ చూసి వేసుకోండి, లేకపోతే దీపావళి కాస్త పడుకుంటారు. కొంచెం మనము ఇలాయచీ పౌడర్ యాడ్ చేస్తాం. ఇది లేకపోతే అసలు ఫుల్ఫిలే కాదు స్వీట్ లో. ఇండియన్ స్వీట్స్ అంటేనే ఇలాయచీ పొడి. నెక్స్ట్ ఇది కదా, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఇప్పుడు పై లేయర్ చేస్తున్నాం మనం. అవును, పై లేయర్ చేస్తున్నాం. దీనికి ఫస్ట్ మనము కొంచెం ఘీ తీసుకుందాము. మన నెయ్యి ఇంపార్టెంట్ పార్ట్ ఇండియన్ స్వీట్స్కి. ఎస్, అండ్ హెల్దీ కూడా చెప్పాలంటే. మనం ఆయిల్ ఇవన్నీ వాడుతున్నాం కానీ అన్నిటికంటే మంచిది నెయ్యి. అది కూడా ఒక లిమిట్ తీసుకోవాలి. అవును, చెప్పామని చెప్పేసి అలా తాగేయడం కాదు. ఒక్కరోజుకి ఎంత క్వాంటిటీ, డాక్టర్ సార్ చెప్తారు కదా, ఏజ్ని బట్టి మీ హెల్త్ కండిషన్స్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టి తీసుకుంటే బెటర్. దీంట్లో మనము బేసన్ యాడ్ చేద్దాము. ఫస్ట్ మనము ఎప్పుడైనా బేసన్ని ఘీలో బాగా రోస్ట్ చేయాలి, ఎందుకంటే బేసన్కి ఎప్పుడైనా పచ్చివాసన ఉంటుంది. అది పోయేంత వరకు మనము సన్న మంట మీద బాగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది. అవును, ఎస్, ఓకే. సో ఇది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మీరు చెప్ప, లేకపోతే ఏంటి మీరు అంటే సీజన్ వన్లో మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ వన్లో మీరు విన్నారు కదా. సో అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, షెఫ్స్ ఏనా దాంట్లోకి వచ్చేది, లేకపోతే జనరల్ పబ్లిక్ కూడా వస్తారా? మీరు బిఫోర్ మాస్టర్ షెఫ్ విన్నర్ కంటే ముందు మీరేంటి? నాది అసలు షెఫ్ బ్యాక్గ్రౌండే కాదు, కుకింగ్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ తర్వాత చాలా అవి చేశాను. బట్ నాకు కుకింగ్ అనేది ఇంజనీరింగ్ టైం నుండి బాగా ప్యాషన్ ఉండేది. ఆ ఫీల్డ్లోకి వెళ్దాము అనుకున్నాను, కానీ ఎందుకంటే అందరు కూడా ఇంజనీరింగ్ చేసి ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పుడు నీకు ఉండదు, కెరీర్ ఉండదు అని చాలామంది చెప్పేప్పటికీ నేను కొంచెం బ్యాక్ స్టెప్ చేసేదాన్ని. ఓకే, సో తర్వాత సో ఒక టైం వచ్చాక నేను లేదు, నేను ఇదే ప్రొఫెషన్ని ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. తర్వాత నేను కొంచెం బేకింగ్ బేసిక్స్ అవి నేర్చుకున్నాను. ఓకే, కుకింగ్ నేను స్టార్టింగ్ నుండి అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని అన్ని రకాలవి. ఓకే, ఫస్ట్ గురుగారు అమ్మ చెప్పచ్చు. ఇల్లు నాకు ఒక ఎప్పుడైనా ఫుడ్ మీద ఆ ప్యాషన్ ఉండేది, కొత్తవి ఎప్పుడు తినాలి అనే ఇది ఉండేది. ఓకే, సో బయట నుండి తెచ్చుకోవాలంటే అమ్మలు తొందరగా ఒప్పుకునే వాళ్ళే కాదు, బయట ఫుడ్ మంచిది కాదు అని. సో నాకు ఏది తినాలనిపించినా నేను ఇంట్లో చేసుకుని ట్రై చేసుకుని తింటూ ఉండేదాన్ని. సో అట్లా అలవాటు అయింది. తర్వాత ఈ డెజర్ట్స్ స్టార్ట్ చేశాను. ఒక టైం తర్వాత నేను బేసిక్ ఇంట్లో నుండి కొంచెం కేక్స్ డెజర్ట్స్ ఇలాంటివన్నీ నేను సెల్ చేయడం స్టార్ట్ చేశాను, హోమ్ బేకింగ్. సో ఆర్డర్స్ తీసుకుని చిన్న చిన్నవి చేస్తూ ఉండేదాన్ని. అట్లా నేను ఇట్లా మాస్టర్ షెఫ్ ఆడిషన్స్ కూడా ఇచ్చాను 2-3 సార్లు. ఓకే, అనుకోకుండా నేను దీంతో సెలెక్ట్ అవ్వడం అయ్యింది. అండ్ మిగతా ప్రాసెస్ అంతా తెలిసిందే మీకు. ఇంకొంచెం సో నెయ్యి అనేది పండగలప్పుడు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మామూలుగా జనరల్గా అందరు కూడా మంత్లో ఒకసారి వీక్లో ఒకసారి చీటింగ్ డే పెట్టుకుంటారు కదా, మన పండగలే చీటింగ్ డే అనుకోవాలి. సో కంపల్సరీ అందరితో పాటు తింటేనే బాగుంటుంది, స్వీట్స్ పండగ ఇండికేషన్ అన్నమాట. మనకి ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది, లైట్ కలర్ కూడా మారింది, కొంచెం బ్రౌనిష్ అయింది, చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం మిల్క్ వేసుకుందాం. చూసారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇది మన మంచి వాసన కూడా వస్తుంది నెయ్యిలో వేయించడం వల్ల. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కేసర్ మిల్క్ వేసుకుందాము. కుంకుమ పువ్వు నానపెట్టిన మిల్క్, ఇది మంచి టేస్ట్ కలర్ రెండు ఇస్తుంది, ఫ్లేవర్ కూడా. దీంట్లో కొంచెం ఇంకా వాటర్ కూడా వేసుకుందాము. విన్ అయిన తర్వాత మీకు ఇచ్చే ఆ రెస్పెక్ట్ మార్కెట్లో కానీ ఎక్కడైనా మీ ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో కానీ ఎలా ఉండింది? అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ. అదొక అంటే నాకు నన్ను నేను అది ఛాలెంజ్ చేసుకున్నట్టు. బేసికలీ ఆ షోకి వెళ్ళడం అన్నా సరే, నేను విన్ అవ్వడం అన్నా సరే, నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఆబ్వియస్లీ పక్కన వాళ్ళ ఎవరు ఏమనుకున్నారు కంటే నాకు నా మీద కాన్ఫిడెన్స్ అన్నా బాగా పెరిగినాయి. నేను ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడం రైట్,
అనే డెసిషన్కి వచ్చాను. ఓకే, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు అంటే? నేను కస్టమైజ్ కేక్స్, డెజర్ట్స్ ఇంటి నుండి చేస్తుంటాను. అది కాకుండా నేను క్యాఫేలో కూడా వర్క్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇంజనీరింగ్ అలా పక్కనే చేశారు? అవును, ఇంజనీరింగ్ సైడ్ ట్రాక్ అయిపోయింది. ఓకే, కుకింగ్ మెయిన్ ట్రాక్ అయిపోయింది. ఎస్, ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయిందా? కొంచెం దీనికి కూడా కొంచెం ఫ్లేమ్ ఆన్ చేసుకుందామా? ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం ఒకసారి. కొంచెం ఏంటంటే మనకి ఆ నీళ్ళ అవును, అప్పుడు అది మంచిగా అబ్జర్వ్ చేసేసుకుని స్మెల్ వస్తుంది. దీంట్లో కూడా మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇలాచీ పౌడర్. వేసేసుకున్నాం మన ఇలాచీ పౌడర్. ఒకసారి అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకున్నాము నీట్గా. మనం దీంట్లో ఇప్పుడు పాలు వేసుకున్నాము, నీళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో స్వీట్ మనకి కంపల్సరీ కావాలి. దానికి మనం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం. మన స్వీట్నింగ్ తగ్గట్టు, యా స్వీట్నింగ్ తగ్గట్టు కొంచెం, ఎందుకంటే ఇక్కడ స్టఫింగ్ లో కూడా వేశారు. సో అక్కడ పైన మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటా కాబట్టి కొంచెం లైట్ గా ఎక్కువ వేసుకున్నాను. దీంతో పాటు మనకి యాలకుల పొడి కూడా లైట్ గా వేసుకుందాము. ఇట్లాంటి యాలకుల పొడి ఉండాల్సిందే, అది పడకపోతే ఆ టేస్ట్ అనేది రాదు. దీన్ని ఆరబెట్టుకోవడానికి మనం పక్కన పెట్టుకుందాము. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేస్తాను. సో ఇది కొంచెం చల్లారాలి మనకి. సో చల్లారితే అప్పుడు మనం జస్ట్ ఆ మోల్డ్ లో పెట్టేసి అచ్చులా తీసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం టైం పడుతుంది ఆరడానికి. ఓకే, సో చల్లారిపోయిందా? యా చల్లారిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్ లో తీసుకుందాం ఫస్ట్. ఓకే, సో మోల్డ్ పెట్టేసుకుందాం. ఎస్, ఇది మన మోదక్ మోల్డ్. ఎస్, దీన్ని ఫస్ట్ లైట్ గా మనము కొంచెం ఘీతో కోట్ చేసుకుందాం, గ్రీస్ చేసుకుందాం. లేకపోతే అతుక్కుపోతే తీసేటప్పుడు మనకి నీట్ గా రాదు. ప్లస్ మంచి ఘీ పైన కోటింగ్ వస్తుంది కదా, తినేటప్పుడే ముక్కు పుటాలు అదిరిపోతాయి. అండ్ ఒక షైన్ కూడా కనిపిస్తుంది ఘీ వల్ల మనకి పైన, గ్లేజీనెస్. విన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ విజిట్ చేస్తావు? కాలేజెస్ కానీ ఇంకేదన్నా కాంపిటీషన్స్ లో జడ్జిగా కూడా వెళ్ళుంటావు కదా? అవునవును, నేను బెస్ట్ షెఫ్ కాంపిటీషన్ లో జడ్జిగా వెళ్ళాను. ఓకే, అండ్ కాలేజెస్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. అండ్ ఈ మన కేక్ మిక్సింగ్ లులు మాల్ లో కూడా నేను అటెండ్ అయ్యాను, వాళ్ళు చీఫ్ గెస్ట్ గా పిలిచారు నన్ను. ఓకే ఓకే, సో క్రిస్మస్ కి ముందు yes mixing ఉంటుంది కదా, సో జనరల్ గా అన్ని కాలేజెస్ అన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాయి. అవును, రైట్, వెరీ వెరీ గుడ్. ఓకే షెఫ్ తేజస్వి, అయిపోయా? ఎస్ అయిపోయింది. మన బేసిన్ మోదక్స్ చాలా బాగున్నాయి చూడడానికి. ఏదో వెల్తీ అనిపిస్తుంది. యా కొంచెం గార్నిష్, ఎస్ షెఫ్ టచ్ అనేది ఉండాలి కదా. ఎస్, మన దగ్గర ఇక్కడ చాప్డ్ ఆల్మండ్స్ ఉన్నాయి. మనం లైట్ గా దీన్ని క్రష్ చేసుకుని మనం పైన వేసుకుందాము. ఆ లుక్ ఏ వేరే, షాప్ లో చూస్తే వాడు చేసిన ఆ ప్రెజెంటేషన్ కి మనం టెంట్ అయిపోయి తీసుకోవాలి. ఎస్, దీంట్లో మీద మనం సిల్వర్ ఫాయిల్ పెట్టుకోవచ్చు, మనకి ఉంటే గోల్డ్ ఫాయిల్ అలాంటివి చేసుకున్నా ఇంకా రాయల్ లుక్ వస్తుంది. అది మనం ఇంట్లో ఎలా కావాల్సింది అలా చేసుకోవచ్చు. పిస్తా వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, చిరంజి ఇలాంటి రకరకాలే కూడా వేసుకోవచ్చు. అది మన చాయిస్, మనకు అందుబాటులో ఏ ఉంటాయి వాటితో మనం డెకరేట్ చేస్తాం. ఓకే, సో రెడీ అయిపోయిందా? ఎస్, మంది బేసన్ మోదక్స్ రెడీ. ఓకే, చూసారు కదా, మాస్టర్ షెఫ్ కృష్ణ తేజస్వి చేసిన బేసన్ మోదక్. మధ్యలో స్టఫింగ్ కూడా ఉందండి, అంటే పైన మామూలుగానే కనిపిస్తుంది, ఓపెన్ చేస్తేనే సర్ప్రైజ్. ఓకేనా, చాలా మంచి స్మెల్ వస్తుంది షెఫ్. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారు విధానం మీకోసం మరోసారి. బేసన్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1/4 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పాలు కొద్దిగా, చిరంజి 2 టేబుల్ స్పూన్లు. బేసన్ మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బెల్లం వేసి అందులో తరిగిన బాదం, జీడిపప్పు, కలొంజి, గసగసాలు,
యాలకుల పొడి వేసి మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో శనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కుంకుమ పువ్వు పాలు వేసి కాస్త నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత బెల్లం తురుము యాలకుల పొడి వేసి కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మోదక మోల్డ్కి నెయ్యి రాసి మధ్యలో డ్రై ఫ్రూట్స్ బెల్లం మిశ్రమాన్ని స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసన్ మోదక్ రెడీ. ఓకే, సూపర్గా కలర్ అనేది కూడా మంచి డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. మెయిన్గా ఏంటంటే బాగా వేయించడం వల్ల సూపర్గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పుచ్చకాయతో ఒక దీపం షేప్ చేస్తుంది. దీపావళి అంటేనే మనకు దీపాలు కదా, వెలుగులు నింపేది. ఓకే, సో మనకు ఏ సైజులో కావాలో ఆ సైజ్ తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ బేస్ ఓకే, సో నెక్స్ట్ సో రెండు వైపుల నుంచి సో మధ్యలో ఆ రెడ్ దాంట్లో మనం ఆ దీపాన్ని తీసుకుంటున్నాం. ఇటువైపు నుంచి కూడా ఇది కూడా తీసేస్తున్నాం. చాలాసార్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఐడియాస్ కూడా ఇచ్చాం. మీరు ఈ కార్వింగ్ ఆర్ట్ చాలా బాగా చేస్తారు. నేను ఫస్ట్ నుండి చూస్తున్నాను మీ ఆర్ట్ ఎంత బాగుంటుందంటే. అందరు అంటారు ఇది రియల్లీ ఒక ఆర్ట్. మీకు అసలు దీని మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? అసలు నలుగురిలో మనం ఉన్నప్పుడు కొద్దిగా మనం డిఫరెంట్గా ఉండాలి, ఆ పాయింట్ ఫస్ట్ రావాలి, అప్పుడే ఏదన్నా నేర్చుకోవడానికి వస్తుంది. లక్కీగా నాకేంటంటే ఈ ఆటకు సంబంధించి మంచి గురువులు దొరికారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాం. ఏదైనా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా బేకరీ అనేది నీకు ఎలా నేర్చుకోవాలనిపించింది అనేది, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఎనీథింగ్. ఓకే, ఇది సైడ్లోంచి తీసేస్తాం. ఇప్పుడన్నా ఈ కార్వింగ్ ఆర్ట్స్కి చాలా పేషెన్స్ కావాలి. పేషెన్స్ లేని వాళ్ళు చేయలేరు అసలు. దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత పేషెన్స్ ఉందో. దీని జోలికి రాకపోవడం బెటర్. దీంట్లో ల్యాంప్ లా తీసుకుంటున్నాను. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చూడడానికి సింపుల్గా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. ఇంటికి గెస్టులను పిలిచినప్పుడు దీపాలతో ఫ్లవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేట్ చేస్తారు కదా, అలాంటి వాటిలో కూడా మధ్యలో ఇలాంటితో కూడా పెట్టేసి చుట్టూతో దీపాలు పెట్టేస్తే సూపర్గా ఉండదు. ఒక ఐడియా ఇస్తున్నాను అంటే. ఓకే, సో ఇలా మీరు కూడా ఈ దీపావళికి అంటే ఈరోజే ట్రై చేసేసేయండి. సాయంత్రం మంచిగా చుట్టూతో దీపాలు పెట్టేసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే వావ్ అనే కాంప్లిమెంట్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఓకే, చెప్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. చెప్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో జనరల్గా మనకు పండగలు పూజలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇంట్లో కొబ్బరికాయలతో పాటు అరటిపండు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. పూజ దగ్గర మనం నైవేద్యంగా పెట్టడానికి తాంబూలం ఇవ్వడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాయి. చాలా ఉన్నప్పుడు ఏంటంటే అవి రోజులు గడిచే తొందరగా పండిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే అరటిపండ్లను మనం ఒక టిష్యూ పేపర్లో చుట్టేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు మనకు అంటే మామూలుగా ఒకటి రెండు రోజులకు పోయి ఇంకా ఒకటి రెండు రోజులు మనకు ఎక్స్ట్రా నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఎక్కువ కష్టపడినక్కర్లేదండి. కొంచెం అలా మధ్యలోంచి ఒక మనకు కావాల్సిన సైజ్ పుచ్చకాయ తీసుకుంటే హ్యాపీగా ఈ డిజైన్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్గా ఉన్నాయి. ఓకే, టచ్ చేసేద్దామా? సో ఫస్ట్ మాస్టర్ షెఫ్ చేసిన కృష్ణ తేజస్ చేసిన బేసన్ మోదకాలు.
చాలా చాలా సూపర్ గా వచ్చింది మాస్టర్ షెఫ్ అందుకే నీకు ఇచ్చాను థాంక్యూ షెఫ్ ఓకే సో పైన బేసన్ కరెక్ట్గా మంచిగా వేగింది అంటే స్లో ఫ్లేమ్లో చేశారు కదా మెల్లిగా మాట్లాడుతూ దానికి మనం ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అని మంచి టేస్ట్ అనేది అది మనకి ఇస్తుంది బాగుంది ఆ స్వీట్నింగ్ సరిపోయింది లోపల స్టఫింగ్ అనేది ఆ డ్రై ఫ్రూట్స్తో తగ్గుతూ కొబ్బరి లోల్స్ సూపర్గా ఉంది అల్టిమేట్గా వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సార్ కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్ అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూసారు కదా ఇది ఇవాళ మన దీపావళి స్పెషల్ కిచెన్ మంత్రా నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను మరొకసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు